ప్యాంగాంగ్ లేక్. మీరు చూస్తున్న ఈ అందమైన లేక్ వెనకాల ఎంతో కష్టముంది. చూడ్డానికి బ్రూకర్లో కనిపించేది ఈ సరస్సు, ఇది చైనా మరియు ఇండియా బార్డర్లో ఉంటుంది అన్నమాట. సో అర్లీ మార్నింగ్ నిద్ర లేచి వెళ్ళాలి, కాకపోతే ఎక్కడ ఏ ప్రదేశాల్లో క్యాంపింగ్ టెంట్ వేసుకుంటామో అనేది మాకే తెలీదు. ఆ ప్లేస్కి విజిట్ చేయడానికి ఎన్నో ఊర్లు దాటాము. అసలు కొన్ని చోట్ల కొన్నిసార్లు అయితే రోడ్లు మర్చిపోయి వేరే రూట్లో కూడా వెళ్ళిపోయాం. సో కొన్ని చోట్ల అయితే రోడ్లు ఉండవు, ఇలాంటి వాటర్ క్రాసింగ్స్ కూడా చేయాల్సి వస్తుంది. సో అది ఎంత టఫ్గా ఉంటుందంటే అసలు అవుతుందా, మనం చేయగలమా అని ఒక్కొక్కసారి అనిపించేస్తుంది. కానీ మనతో పాటు వచ్చిన వాళ్ళు ఇచ్చిన మనకు మోటివేషన్స్తో మనము ఈజీగా దాన్ని క్రాస్ చేయొచ్చు. సో ఒక్కరే వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇలా రోడ్లు చాలా బాగున్నాయి అని అనుకున్న క్షణికావేశంలోనే మళ్ళీ ఆఫ్ రోడ్లు వస్తాయి. ఇంకెంతసేపు వెళ్ళాలని అనుకున్న టైంలో మళ్ళీ మంచి రోడ్లు వస్తాయి. సో ఇలాంటి బ్రిడ్జెస్ ఎన్నో యూట్యూబ్ వీడియోస్లో చూస్తూ ఉండి అనుకునేవాడిని నేను కూడా ఇలాంటి ప్లేసెస్ ఎప్పుడు విజిట్ చేస్తానా అని. సో అవి క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి వాటర్ క్రాసింగ్స్, మరి దారుణమైన వాటర్ క్రాసింగ్స్ చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏదో వీడియోస్ చేసి యూట్యూబ్లో వెళ్ళిపోవచ్చు ఈజీగా అనుకునేవాడిని, కానీ ఇక్కడ చూస్తే మరి దారుణమైన ప్లేసెస్, సిచ్యుయేషన్స్. ఒక్కో రోజు ఒక్కో దారిలో మారే ఈ వాటర్ క్రాసింగ్స్ చేయాల్సి వస్తుంది మన బైక్లో. సో మనకి మోటివేషన్స్ ఇచ్చేవాళ్ళు కానీ మనకి హెల్ప్ చేసేవాళ్ళు కానీ ఎవరు లేకుంటే అసలు మనం చెయ్యలేమనిపిస్తుంది. సో వెళ్ళేదారిలో మనకు కొత్త కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. చూస్తున్నారుగా ఎలా ఉంది సిచ్యుయేషన్, ఇక్కడ సేమ్ ఇలాగే ఉంటుంది. ఇలాంటివి ఎక్కువ మనం కేవలం ప్యాంగాంగ్లకి వెళ్ళే దారిలో మాత్రమే మనకి కనిపిస్తాయి. సో మేము వెళ్ళే దారిలో అంటే అర్లీ మార్నింగ్ 8:30కి బయలుదేరాము. సో అప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నమాట మంచు కరగడం. ఒకవేళ లేట్ అయిందనుకోండి దేవుడే దిక్కు. చూస్తున్నారుగా ఎలా ఉంది అనేది సిచ్యుయేషన్స్. ఇలాంటి వాటర్ క్రాసింగ్స్ చేసుకొని వెళ్తేనే మనము ఆ అందమైన ప్రదేశానికి చేరుకోవచ్చు. అసలు ఇలాంటి లొకేషన్స్లో అలాంటి రోడ్లలో ట్రావెలింగ్ చేసేది ఒక డ్రీమ్ ఉంటుంది చాలామందికి, ఆఫ్ రోడింగ్లో డ్రైవింగ్ చేయాలనేది. సో గుర్తుండిపోయే విషయాలు ట్రిప్లు అన్నమాట ఇవన్నీ. సో వెళ్ళేదారిలో ఇలాంటి ప్యాంగాంగ్లకి వెళ్ళేదారిలో లాస్ట్ పెట్రోల్ బంక్ ఇలాంటి చోట్ల అలాంటి లొకేషన్స్లో పెట్రోల్ కొట్టించుకున్నాం మన బండికి. వెళ్ళేదారిలో చుట్టుపక్కల మొత్తం స్నో మౌంటైన్స్, చూస్తున్నారుగా ఎలా ఉంది అనేది. సో ఇలాంటివి చూస్తున్నప్పుడు అనిపిస్తుంది అసలు నేనేనా ఇలాంటి చోటుకి ఇలాంటి లొకేషన్ విజిట్ చేసిందని. సో ఇవన్నీ దాటుకొని ఇక్కడ చూస్తున్నారుగా ఈ అందమైన లొకేషన్స్కి, ఈ ప్యాంగాంగ్ లేక్ అంటే సరస్సుకి ఇలాంటి మన డెస్టినేషన్ రీచ్ అయ్యి ఆ లొకేషన్ చూశాక సో మనము ఫేస్ చేసిన సిచ్యుయేషన్స్, ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతాం. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచాము, లేచి మ్యాగీ చేసుకొని తినేసాము. ఇక్కడ చూడండి అర్లీ మార్నింగే 360 degrees వీ ఎంత బాగుందో చూసాను కదా. మేము యాక్చువల్లీ డిస్కిత్ దాటుకొని ఇటు సైడ్ వచ్చే దారిలో కొంచెం ఓపెన్ ప్లేస్ ఉన్నింది, ఇక్కడ టెంట్ వేసుకున్నాం. ఇక్కడ చూడండి మన టెంట్, క్యాంపింగ్ టెంట్. ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. లోపల చూడండి ఎలా ఉందో, చెల్లి మాత్రం బాగా వస్తుంది. ఇక్కడ చూడండి మన బండి ఇక్కడ ఉంది, దుమ్ము పట్టేసింది బాగా. చూడండి ఇక్కడ మరి దారుణంగా అయిపోయింది మన బండి సిచ్యుయేషన్ అయితే. ఈ బ్యాగ్లు అయితే మరీ దారుణం చూస్తున్నారు కదా, ఇది సిచ్యుయేషన్. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరాలి ప్యాంగాంగ్ లేక్కి. ఓకే, ఇక్కడైతే కార్ వాష్ ఉండింది, వర్క్ షాప్ ఉండింది కార్ది, అక్కడ వేసుకున్నాం. ఓకే చలో. అసలు యాక్చువల్లీ దీనికి ముందు ఇంకో వాటర్ క్రాసింగ్ చేసాం గ్రో గైస్,
యాక్చువల్లీ ఏమైపోయిందంటే అక్కడ చూసి భయం వేసేసింది మాకు, ఏందబ్బా ఇంత వాటర్ పోతుంది, ఎట్లా క్రాసింగ్ చేయాలి దీన్ని అని. దాదాపు గాడికి సగం వరకు, సైలెన్సర్ వరకు వాటర్ వస్తున్నాయి. ఆ భయం కోసం, ఆ భయం వల్ల నేను అసలు రికార్డింగ్ చేయడమే మర్చిపోయాను. ఆ రికార్డింగ్ చేయాలి లేదంటే అసలు రికార్డింగ్ చేస్తే వదిలేస్తే అయిపోతుంది, అది వేరే విషయము. కాకపోతే అసలు ఆ టైంలో రికార్డింగ్ చేయాలన్న విషయమే మర్చిపోయాను నేను. అంత పెద్ద పాట క్రాసింగ్ అది. సో తర్వాత క్రాసింగ్ చేసిన తర్వాత అనిపించింది, అరే రికార్డింగ్ చేయడం మర్చిపోయానే అని. ఏం చేస్తాం చెప్పండి ఆ సిచ్యుయేషన్లో. సో మైండ్ సరిగ్గా పని చేయలేదన్నమాట. సో ఆ వాటర్ క్రాసింగ్లో ఇలాంటి సిచ్యుయేషన్ ఏమైందంటే, మా ఫ్రెండ్ని వేరే కార్ అతను పిలిచాడు, ఇక్కడ వాటర్ క్రాసింగ్స్ ఎక్కువ ఉంటాయి, డబ్బాలు అయితే ఇబ్బంది అవుతుంది, వచ్చి కార్లు ఎక్కువని. సో వాళ్ళు హెల్ప్ చేశారు మనకి. సో మా ఫ్రెండ్ అయితే కారులో కూర్చోబెట్టేసాము. ఇప్పుడు మనం సైడ్ బీట్ చేసాం కదా కారు, దాంట్లోనే అనమాట అతను వస్తుంది. సో మేమైతే వెళ్ళిపోయాం. సో రోడ్లు చూస్తారు కదా మరి ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఓ చెప్పలేం సిచ్యుయేషన్స్. ఎప్పుడు ఎక్కడ వాటర్ క్రాసింగ్ చేయాలి అని ఫస్ట్ వాటర్ క్రాసింగ్ చేయను కానీ మాకు అర్థమైపోయింది ఇంకెన్ని దాటాలు, ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో అనేసి. రోడ్లు చూసారా మళ్ళీ ఎంత దారుణంగా ఉన్నాయి, మొత్తం అది పెద్ద బండరాళ్ళు ఉన్నట్లు ఉన్నాయి, ఇవన్నీ మొత్తం రాళ్ళ తప్ప ఇంకేం లేదు. ఈ రోడ్డు అంటే వేరే రోడ్లో ఇంకా రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మేబీ అది హెల్ప్ అవ్వచ్చు మన కన్స్ట్రక్షన్ మొత్తం జరిగిపోతే కొండల మధ్యలో. చూస్తున్నారుగా ఎట్లుందో సిచ్యుయేషన్ను ఇక్కడ చూడండి, ఇప్పట్లో అయిపోదు ఇది. अरे भाई नहीं आया, ఎవరా? కనపడలే. ఏమంటా ఎవరిది? ఆహా, ఓకేనా ఇప్పుడు? ఓకేనా? ఎవరు రాడు? ఏయ్
ఇడు అవుతుందా? చూడు శ్రీకాంత్ దబుతావా? వచ్చే పర్లేదు, వచ్చే శ్రీకాంత అక్కడికి వచ్చే. ఇప్పుడు ఇప్పుడు రా. ఎక్కిచ్చు. ఓకే డన్. ఓకే డన్. అదే అదే మీరు చూస్తున్న ఈ పెట్రోల్ బంక్ వచ్చేసి మనం దిస్కి థందర్ నుంచి ప్యాంగాంగ్ లేక్ వెళ్ళే రూట్లో లాస్ట్ పెట్రోల్ బంక్ అన్నమాట. ఇది మనకి టంగ్స్టన్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఇండియన్ ఆయిల్ వాళ్ళ పెట్రోల్ బంక్ అన్నమాట ఇది. సో ఇక్కడ తప్పితే ఇంకెక్కడ మీకు పెట్రోల్ బంక్ దొరకదు ప్యాంగాంగ్ లేక్ వెళ్ళేదారు. మీరు ఖచ్చితంగా ఫుల్ ట్యాంక్ చేయించుకొని వెళ్ళండి. ఇక మీకు హండ్లీ ఎవరికి ఎక్కడ దొరకదు. ఒకవేళ దొరికినా కూడా బ్లాక్లో నార్మల్గా ఓపెన్గా దొరుకుతుంది అన్నమాట. సో అది మనకు నాకు తెలిసింది కదా, కాస్ట్ ఎక్కువ వేస్తారు. ఓకేనా? సో అది మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా మీ బైక్ కానీ కార్ కానీ ట్యాంక్ అనేది ఫుల్ చేయించుకొని వెళ్ళండి. ఓకేనా?
మెడిటేషన్ కార్నర్ ఫుల్ టవర్ యా ఫుల్ టవర్ ఫుల్ టవర్ ఎక్కడ ఎక్కడ ఉంది తారక, ఇదే త్రీ ఇడియట్స్ మూవీ షూటింగ్ చేసిన ప్లేస్. పైన క్లౌడ్స్ మేఘాలు ఏమి లేకుండా ఉంటే ఇంత క్లియర్గా కనిపిస్తుంది. మాది అంటే మొత్తం ఈ పెంగాంగ్ లేక్ మొత్తం బ్లూ కలర్గా కనిపిస్తుంది. అదే మేఘాలు ఉన్నాయనుకోండి ఇంత బాగా కనకూడదు. ఎట్లా లక్కీ అనుకోండి మనం ఇంత క్లియర్గా కనిపిస్తుంది అంటే. చూపిస్తాను ఇదే త్రీ ఇడియట్స్ మూవీ షూటింగ్ జరిగిన ప్లేస్. ఇది ఆ స్కూటీ క్లోజ్ చేసేసారు ఎందుకో. ఫైనలీ ఇదే త్రీ ఇడియట్స్ మూవీ షూటింగ్ జరిగిన ప్లేస్. అక్కడ ఇది క్లోజ్ చేశారు ఎవరు కూర్చోకన్నా తెలియదు. ఇంకో చూడండి ఇది కూడా క్లోజ్ అంటే మొత్తం అంతా కవర్ చేసేసారు పైన స్నో మౌంటైన్స్. మనం పీల్చుతాము గాలి ఈ సరస్సు ఉంది నీలి. మీకు ఇస్తాను ఒక క్లూ ఈ లేక్ ఉంది బ్లూ. యాక్చువల్లీ ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకొంచెం రైట్ సైడ్కి వెళ్ళాము. అక్కడ ఇంకా ఉన్నాయి ఈ త్రీ ఇడియట్స్ మూవీ షూటింగ్ ఇచ్చారు కదా అవి, ఇంకా కొన్ని ప్లేసెస్ ఓపెన్లో అటు సైడ్ పెట్టారన్నమాట రైట్ సైడ్లో. అటు సైడ్ వెళ్ళి మేము ఫోటోస్ దిగేసి తర్వాత హ్యాండ్లైక్ స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది, మంచి మనశ్శాంతిగా. ఎందుకంటే ఎంత క్లియర్గా ఉన్నాయంటే వాటర్ ఫుల్ క్లియర్గా ఉన్నాయి. అంటే ఇక్కడ అంటే ప్లాస్టిక్ ఎవరు పెద్దగా యూజ్ చేయలేదు, ఒకవేళ వేసినా కూడా తీసేస్తున్నారు అంటే క్లీన్ చేస్తున్నారు ఇక్కడ టూరిజం వాళ్ళు. బట్ మెయింటైనింగ్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఇది ఒక సైడ్ ఏమో ఇండియాలో ఉంది, ఇంకో సైడ్ ఏమో మన చైనాలో ఉందన్నమాట. సో గైస్ చూశారు కదా వీడియో, సో ఎలా ఉంది అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. సో వీడియోకి లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.